మన దేశంలో మనం పాటించే క్యాలెండర్ను గ్రెగోరియన్ క్యాలెండర్ అంటారు. మన దేశమే కాదు, ప్రపంచమంతా ఇంచుమించుగా ఒకే క్యాలెండర్నే ఫాలో అవుతుంది. సమయం మారినా అంతా ఒకే క్యాలెండర్ను ఫాలో అవుతారు. ఆయా దేశాల టైమును బట్టి న్యూ ఇయర్ వేడుకలు వేరువేరుగా జరుగుతాయేమో కానీ అన్ని చోట్ల సంవత్సరం ఒకటే ఉంటుంది. ఆయా దేశాల స్థానిక సంప్రదాయాలు మతాల వల్ల ఉండే ఏడాదులు వేరుగా ఉంటాయి. కానీ అందరూ ఫాలో అయ్యే సంవత్సరం మాత్రం ప్రపంచమంతటా ఒకటే ఉంటుంది. అయితే ఒక్క దేశం మాత్రం ఈ లెక్కలోకి రాదు. అదే ఇథియోపియా. ఈ దేశం మిగతా దేశాల కంటే వెనకే ఉంటుంది. ఎంత వెనక్కి అంటే దాదాపు 8 ఏళ్లు వెనుకుంది. ఎందుకు ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం 2024 సంవత్సరంలో ఉన్నాం. అయితే ఇథియోపియా మాత్రం ఇంకా 2016లోనే ఉంది. మనం 2025వ సంవత్సరంలోకి అడుగు పెడితే ఇథియోపియా 2017వ సంవత్సరంలో ఉంటుంది. అంటే దాదాపు 8 ఏళ్లు తేడా. మిగతా దేశాలకు మనకు టైంలో కాస్త తేడా ఉంటుంది, కానీ మరీ 8 ఏళ్లు వెనుకబడి ఉంది అంటే ఆశ్చర్యం కలిగించే విషయమే. వెనకబడి ఉండడం అంటే డెవలప్మెంట్లో కాదు, కేవలం క్యాలెండర్ పరంగానే. ప్రపంచమంతా దాదాపు 2 శతాబ్దాలుగా గ్రిగోరియన్ క్యాలెండర్నే ఫాలో అవుతోంది. కానీ ఇథియోపియా మాత్రం ఆర్థోడాక్స్ చర్చి క్యాలెండర్ని ఫాలో అవుతుంది. ఇది గ్రిగోరియన్ క్యాలెండర్ కంటే 8 ఏళ్లు వెనక్కి ఉంటుంది. ఇథియోపియా తమ దేశ సంప్రదాయాలు వ్యవస్థల పట్ల చాలా నిబద్ధతగా ఉంటుంది. తమ దేశ సాంస్కృతిక మతపరమైన వారసత్వాన్ని కాపాడుకునేందుకు తాపత్రయపడుతుంది. అందుకోసమే ఇలా ప్రత్యేకమైన క్యాలెండర్ను ఫాలో అవుతుంది. 1935 నుంచి 1941 వరకు ఇటలీ ఇథియోపియాను ఆక్రమించింది. అంటే 6 ఏళ్ల పాటు ఇథియోపియాలో ఇటలీ వలసరాజ్యంగా ఉండేది. అయినా దాని ప్రభావం ఈ దేశంపై పడలేదు, వాళ్లు పడనివ్వలేదు. ఇప్పటికీ ఇథియోపియన్లు తమ సొంత క్యాలెండర్ను సమయాన్ని కంటిన్యూ చేస్తున్నారు. మనకు 7 నెలలుంటే ఇథియోపియాలో 13 నెలలుంటాయి. 12 నెలల పాటు ప్రతి నెల 30 రోజులుంటాయి. 13వ నెల మాత్రం మామూలు సంవత్సరాల్లో 5 రోజులు, లీపు సంవత్సరంలో 6 రోజులు ఉంటుంది. ఈ నెలను పగ్యుమ్గా పిలుస్తారు. పగ్యుమ్ అనే పేరు గ్రీక్ భాషలోని ఎపగోమిన్ నుంచి వచ్చింది. అంటే ఏడాదిలో సమయాన్ని లెక్కిస్తూ మర్చిపోయిన రోజులివి అని అర్థం. ఇథియోపియాలో సమయాన్ని లెక్కించే విధానం కూడా భిన్నంగా ఉంటుంది. మన క్యాలెండర్లో అర్ధరాత్రి 12 గంటల తర్వాత మాత్రమే మరుసటి రోజు ప్రారంభమవుతుంది. కానీ వాళ్ళకి ఉదయం 6 గంటలకే తర్వాత రోజు మొదలవుతుంది. ఉదాహరణకు మనం శనివారం 5:30 నిద్రలేస్తే ఆ రోజంతా శనివారమే ఉంటుంది. కానీ ఇథియోపియాలో 5:30 నిద్రలేస్తే అప్పటికింకా శుక్రవారమే ఉంటుంది. ఇంకో 6 గంట గడిచి 6 దాటిన తర్వాతనే శనివారం మొదలైనట్లు. ఇథియోపియన్లు బైబిల్ ఆధారంగా తమ క్యాలెండర్ను రూపొందించుకున్నారు. దీన్ని వాళ్లు సిఎఫ్ థాట్స్ గా చెప్పుకుంటారు. ఈ క్యాలెండర్లో వారంలో మొదటి రోజును యహుద్గా పిలుస్తారు. ప్రపంచమంతా 1 జనవరి న్యూ ఇయర్ జరుపుకుంటే ఇథియోపియన్లు 11 సెప్టెంబర్ సంబరాలు చేసుకుంటారు. వారి వార్షిక క్యాలెండర్ ఆ రోజు నుంచే మొదలవుతుంది. అదే లీపు సంవత్సరమైతే 12 సెప్టెంబర్ ఏడాది మొదలవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇథియోపియన్లు వాళ్ల క్యాలెండర్తో పాటు గ్రిగోరియన్ క్యాలెండర్లు కూడా ఫాలో అవుతారు. అందుకే అక్కడ ప్రజల బర్త్ సర్టిఫికెట్లు 2 ఉంటాయి. వాటిలో ప్రాంతాల వారీగా 1 తేదీ, అంతర్జాతీయంగా 1 తేదీ ఉంటుంది. ఇది మనకు కాస్త గందరగోళంగా అనిపించినా వాళ్లు మాత్రం అలాగే అనుసరిస్తారు. అందుకే ఇథియోపియాలో పనిచేసే అంతర్జాతీయ సంస్థలు ఈ విషయంలో చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే అక్కడ ప్రజలు మాత్రం ఇది పెద్ద విషయం కాదు అన్నట్లు చాలా సులభంగా 2 క్యాలెండర్లు ఫాలో అవుతారు. ప్రపంచం మొత్తంలో ఇథియోపియా మాత్రమే తమ సంస్కృతికి చిహ్నమైన సొంత క్యాలెండర్ని ఫాలో అవుతుంది. ఇన్నాళ్లైనా సరే తమ పద్ధతులు మార్చే సాహసమే చేయదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ను ప్రెస్ చేయండి.